యెహోషువ 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతెలు మన్యదేశము వరకు అరణ్యము వ్యాపించును. అది బేతెలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును గెజరు వరకును పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనషే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతునుద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తనాత్షీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహ వరకు తూర్పున దాని దాటి యానోహ నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరికోకు తగిలి ఎరికోనద్ద తుదముట్టెను. తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీలకు అచ్చటచ్చటా ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీయూ వాటి గ్రామములను మనషీయుల స్వాస్థ్యములో నుండెను. అయితే గెజర్లో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు.